ప్రాజెక్ట్ అథారిటీ రిపోర్ట్ ఇవ్వడం అనేది బహుశా ఆయన కొన్ని విఠలాచార్య లక్షణాలు ఏదన్నా వచ్చినాయేమో చంద్రబాబు నాయుడికి. హాంపట్ అంటే వరద రావడం, హాంపట్ అని అంటే ఏదన్నా కరువు రావడం, ఇవన్నీ మాకు తెలియదు సార్. వరద వచ్చిన రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు వెంటనే స్పందిస్తున్నారు. ఒక జగన్ మాత్రమే సొంత పనుల్లో అమెరికాలో బిజీగా ఉండాలని కూడా లోకేష్ ట్వీట్ చేశాడు. పప్పు నాయుడు గారు ఆయనకి ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు. పప్పునాయుడు గారు ఇస్తున్న ట్వీట్లు పప్పునాయుడు గారే ఇస్తున్నారా, లేకుంటే వేరెవరైనా పప్పునాయుడు పేరుతో ఆయనకు ఒక ఆఫీస్ ఉంది, ఏం ట్వీట్ చేస్తున్నాడో ఆయనకే తెలియదు. ఆ చేసినటువంటి ట్వీట్కి అర్థం ఆయనకి తెలియదు. రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 24 గంటలు ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి నుంచి ఈరోజు వరకు కూడా అమెరికాకు వెళ్ళినా కూడా ఆయన ప్రభుత్వ కార్యకలాపాల్లోనే నిమగ్నమై ఉన్నారు. ఏదో కొన్ని పర్సనల్ వర్క్స్ ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి ఉంటాయి, కాబట్టి దానిలో తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు. పప్పునాయుడు గారికి ఈ విషయం చెప్పండి. గ్రీన్ క్యాపిటల్ ఉండాలని చెప్పి గతంలో అనేక సెమినార్లు ఢిల్లీలో నిర్వహించారు. సో ఇప్పుడు అవన్నీ కూడా బయటకు వచ్చాయి. ఈ యొక్క కొండవీటి వాగు అన్నటువంటి దానివల్ల ఆ రాజధాని ప్రాంతం అంతా కూడా వరదలు వచ్చినా లేకుంటే ఎక్కువ వర్షాలు వచ్చినా కుంభవృష్టితో వర్షాలు కురిసినా ఆ ప్రాంతం అంతా ముంపుకు గురి అవుతుంది అన్నటువంటి విషయం నాకొక్కడికే కాదు మీ అందరికీ కూడా తెలుసు. దానికి ఏ రకమైనటువంటి నివారణ చర్యలు తీసుకోవాలి అన్నటువంటిది ప్రభుత్వం ముందున్నటువంటి విషయం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.